బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రచార హోరు మాత్రం కొనసాగుతుంది. అటు టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో తిరుగుతూ గ్రామాలకు సంబంధించిన ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అర్బన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు బాన్స్వాడను శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎండలక్ష్మీ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ఆయన ప్రచార సరళి ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి అనే అంశంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే గతంలో మీరు చేసిన అనుభవం ఉంది, ఎందుకంటే అర్బన్ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బాన్స్వాడలో సైతం మీరు అడుగుపెట్టారు, ప్రస్తుతం ప్రజల నుంచి ఎట్లా అనిపిస్తుంది? ప్రజలు ఇది ధర్మయుద్ధం అని భావిస్తున్నారు, నీతికి అవినీతికి మధ్యలో పోరాటం అని భావిస్తున్నారు, అరాచకానికి ధర్మానికి మధ్యలో పోరాటం అని భావిస్తున్నారు. ఈ ధర్మ యుద్ధంలో ప్రజలు ధర్మం పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నారు, అది మనసులో పెట్టుకున్నారు. మరి పోలింగ్ నాడు అది వ్యక్తం చేస్తారు. 3వ తారీఖు నాడు మొన్న జరుపుకున్న దీపావళిలో మిగుల్చుకున్నటువంటి బాణాసంచ మళ్ళీ 3వ తారీఖు నాడు వాళ్ళు కలుస్తారు. సో ఇప్పటివరకు చూస్తున్నాం సార్, మీరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు, గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో ప్రజల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన వస్తుంది. ఓ కాడ అంటున్నారు శంభురెడ్డి ఎవరన్నా మధ్యతరగతి వ్యక్తి లేఅవుట్కి అప్లికేషన్ పెట్టుకుంటే రోడ్డు పొలం మధ్య ఆ వెంచర్ మధ్యలోకి వెళ్ళి లేఅవుట్ రోడ్డు తీపిస్తాడు. ఆయనకు వాటా ఇస్తేనో లేకుంటే ఆయనకు అందులో భాగస్వామ్యం ఇస్తేనే ఆ రోడ్డు ఆయన పెట్టుకున్న పద్ధతిలోనో న్యాయమైన పద్ధతిలోనో పోతుంది. లేకపోతే అది అష్టావక్ర తిరుగుతుంది, ఆయన పొలం అంతా ఆయన భూమి అంతా మింగేస్తుంది. ఈ రకంగా మరి వాళ్ళని ఇల్లు కట్టుకుంటే ఉస్కా కంకర గిలే ఈ భాస్కర్ రెడ్డో ఈ సురేందర్ రెడ్డో సప్లై చేయాలి. ఉస్కా కంకర సప్లై చేస్తేనే ఆ గ్రామంలో పర్మిషన్ వస్తుంది, లేకుంటే పర్మిషన్ వచ్చింది ఉన్నా కూడా దానికి కొర్రీలు వచ్చేస్తాయి. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్కు దొరకదు, నాన్ లోకల్ కాంట్రాక్టర్తో 50% కమిషన్కు మాట్లాడుకొని పనులు చేస్తున్నారు. మరి దానికి ఇస్కా కంకర ఇల్లే సప్లై చేస్తారు, సిమెంట్ తెచ్చుకోవాలంట. అంటే ఇలా జాగిర్ ఉన్నట్టుకున్నది, ఇస్కా కంకర ఇలా ఇక్కడ జాగిర్ ఉన్నట్టుకున్నది. ప్రజలు ఇది ఈ ఆవేదనతో ఉన్నారు. మరి ఈ రాంపూర్ కాడ ఒక గుట్టను వేలుస్తే బ్లాస్ట్ చేస్తే చిన్నపిల్లలు బతుకమ్మ ఆడుతుంటే అలా మధ్యలో వచ్చి పడ్డది, ఆ గౌరమ్మ కాపాడుకున్నది. లేకపోతే ఆనాడు జరిగేటువంటి ఇబ్బంది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మరి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నేరానికి విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ట్రాక్టర్తోనో టిప్పర్తోనో ట్రాక్టర్తో మరి ఏ రకంగా చంపేసి యాక్సిడెంట్ రూపాన్ని తీసుకొచ్చారు. అంటే పోలీసు వ్యవస్థ కానీ విచారణ సంస్థలు కానీ వీళ్ళ కంట్రోల్ ఉంటే మన మనుషులను చంపేసి ఇది యాక్సిడెంట్లు అని చేస్తారా? తోడతాం అన్నీ కూడా. వీళ్ళు ఎట్లా ఇసుక ఎట్లా తోడినరో, ఇలా అరాచకాలను వీళ్ళు ప్రజలను పరిశాన్ చేసిన విధానాలను లూటీ చేసిన వాటిని అన్నింటిని కూడా తోడతాం. బరాబర్ వీళ్ళు కోర్టు ముందట నిలబెడతాం, ప్రజల ముందు దోషులుగా ఇవాళ నిలబెడతాం, రేపు కోర్టు ముందట నిలబెడతాం, వీళ్ళు కారాగారానికి పోయే వరకు ఇలా ఎంబట పడతామని చెప్తాను. సార్, ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ఎన్నికల అంశంలో భాగంగా ప్రధానంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు చేస్తున్నారు. అంటే గతంలో బీసీలు పార్టీలకు గుర్తుకు రాలేదని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తారు, దీని పట్ల మీరు ఏమంటారు? అంటే కాంగ్రెస్ పరిపాలన చేసింది సుదీర్ఘకాలం, 50 ఏళ్ళ మీద కాంగ్రెస్ పరిపాలన చేసింది. కాంగ్రెస్ బీసీలను గుర్తించలేదు, బీసీలకు అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం వచ్చారు, బీసీలు సమర్థించి అధికారంలోకి వచ్చారు. ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు నేతృత్వంలో బీసీలు కదిలినరు, బీసీలు ఎమ్మెల్యేలుగా గెలవగలిగే అవకాశం వచ్చింది. కానీ ఆ ముఖ్యమంత్రి అవకాశం అప్పుడు కూడా రాలేదు. మరి తర్వాత ఉద్యమంలో ప్రజలందరూ కూడా కదిలినరు. దళితులకు ముఖ్యమంత్రి అంటే బీసీ నినాదం ఎత్తుకునడానికి అవకాశం లేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తారనుకున్నారు, దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. మరి ఈ సందర్భంలో పది సంవత్సరాల కాలంలో, ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ బీసీలను బానిసలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దావఖాన్ల పంట తిరిగినటువంటి ఈటల రాజేందర్ను ఈయన వెరుగుతున్నాడని పార్టీకి వెళ్ళి బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన పార్టీ అధ్యక్ష పదవి ఆయనకు ఉంటుంది, ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, రేపు తెల్లారి యువజన విభాగం ఉంటే ఆయన మన్మడే ఉంటాడు తప్ప మరొకళ్ళు ఉండరు, మహిళా విభాగం ఉంటే కూతురు ఉంటుంది. మరి ఈ రకంగా అది కుటుంబ పాలన అయింది, అది బీసీలను వాడుకుంటున్నారు, బీసీలను అణచివేస్తున్నారు. ఈ జిల్లాలు చూస్తే అంటే ఈ పార్లమెంటు చూస్తే ఈ జహీరాబాద్ పార్లమెంటు కానీ ఇది ఈ రెండు ఈ నిజామాబాద్ పార్లమెంటు కూడా కానీ ఈ రెండు పార్లమెంట్లో 14 సీట్లలో ఒక్క సీటు బీసీకి ఇవ్వలేదు కాంగ్రెస్.
కాంగ్రెస్ ఈ పార్లమెంట్ కేంద్రమైనటువంటి అంటే ఈ పార్లమెంట్ లో కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ చేస్తది అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత ఎక్కడ ఉన్నది ఇచ్చిన సీట్లు గుంజుకున్నారు బీసీకి అచ్చే సీట్లు ఇవ్వలేదు బీసీకి మరి మీరు బీసీల గురించి మాట్లాడతారు మీరు చెప్పమనండి మీరు మేము అడుగుతా ఉన్నాం బీసీని ముఖ్యమంత్రి చేస్తారా మీరు నేను టిఆర్ఎస్ ని అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ని అడుగుతా ఉన్నా బీసీని ముఖ్యమంత్రి కాదు కదా బీసీని బానిసనే చేస్తామని మీరు అనుకుంటున్నారు బీసీలు బీసీలలో చైతన్యం ఉన్నది ఇవాళ బీసీలంతా సంఘటితంగా వెళ్తున్నారు బీసీలకు జరిగిన అన్యాయం విషయంలో కూడా అగ్ర కులాల్లో ఉన్నటువంటి మరి ఆవేదన పరులు ఆలోచన పరులు ఈ అంశాన్ని సమర్థిస్తున్నారు ఒకసారి బీసీకి అవకాశం ఇవ్వాలా జనాభాలో 54% ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అనేటువంటిది ఆ నిర్ణయానికి వచ్చారు అది ఇక్కడ ప్రస్ఫుటిస్తుంది సార్ చివరిగా ఈరోజు మీరు ఎండల లక్ష్మణరావుగా బాన్సాడ నియోజకవర్గంలో వచ్చారు ప్రజల నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రజల ఆశీర్వాదం కోరుతున్నాం ప్రజల కోసం మరి రక్తం చెంట చేసి ప్రజల కోసం పనిచేస్తా అనేటువంటి విశ్వాసాన్ని ఇస్తున్నాం చెప్పింది చేసేటువంటిది ప్రజలకిచ్చిన మాట మేరకు పార్టీ నిర్ణయించిన తీరు మేరకు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యొక్క తీర్పును కోరినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచేదానికోసం మరి పదవిని వదిలేసి ప్రజల మధ్యకు పోయినటువంటి వ్యక్తిని నాకు పదవి ముఖ్యం కాదు ఈ యొక్క ప్రజలు ముఖ్యం ఆ ప్రజల కోసం నేను ఇక్కడ వాళ్లకు ఏదైతే జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేటువంటి విషయంలో కానీ అన్యాయం చేసిన వాళ్ళను బోనులో నిలబెట్టే విషయంలో కానీ వాళ్ళతో పాటు ఉంటాను థ్యాంక్ యూ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే ప్రజా సమస్యల కోసమే తాను ఎల్లప్పుడూ ముందుకుంటాను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి మరింత ముందుకు పోయిన పరిస్థితి గతంలో నెలకొంది ఈ పరిస్థితుల్లో ఒక బాన్సువాడకు సంబంధించిన నియోజకవర్గంలో తనను బీజేపీ పార్టీ అభ్యర్థిగా గెలిపించి మనస్ఫూర్తిగా గెలిపించాలని చెప్పేసి స్థానిక బీజేపీ అభ్యర్థి ఎండలక్ష్మి కోరుతున్నారు రఘువర్సన్ సాయితో ధనంజయ్ భారతదేశంలో సుజామా